ఈ దసరా అలాగే బ్రహ్మోత్సవాలు రెండు కలిపి ప్రజలందరూ కూడా వచ్చి భగవంతుని దర్శించుకొని భగవంతుడి ఆశీస్సులతో అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు అండ్ అమ్మవారి ఆశీస్సులు కూడా రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలి ముఖ్యంగా మహిళలందరూ కూడా పసుపు కుంకుమలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ శత్రువుల్ని జయించే విజయాన్ని అందించి అలాగే ఆరోగ్యాన్ని అందించి ఈ రాష్ట్రాన్ని ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నాను అండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడే నా ముందు వెళ్ళారు సో నిజం గెలవాలి అని ఈ రోజు స్టార్ట్ చేయడానికి బాగా గట్టిగా పూజలు చేసినట్టు ఉన్నారు మేము కూడా నిజం గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు ఆయన తో పాటు ఆయన కొడుకు సతీమణి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నిజంగా భవనేశ్వర్ గారికి నిజం గెలవాలి అని మనస్ఫూర్తిగా ఉంటే ఆమె సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కోరితే నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుందమ్మా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మీద నిజం గెలవాలి అని సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్ లో ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా అండ్ నిన్న మీటింగ్ ఒకటి చూశాను పాడుతా తీయగాకి సెలక్షన్ కి ఇటు ఒక బ్యాచ్ అటు ఒక బ్యాచ్ కూర్చొని సెలక్షన్ చేసినట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక సైడ్ వాళ్ళ టీము అలాగే లోకేష్ గారి టీము ఒక సైడ్ కూర్చొని అంటే అరసున్నా అరసున్నా కూర్చొని లోపల ఉన్న గుండుసున్నా కోసం పార్టీ దశాదిశ నిర్దేశించాలని అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి దశాదిశ నిర్దేశించాలని వీళ్ళిద్దరూ మాట్లాడటం చూస్తుంటే నిజంగా ప్రజలు చాలా ఫన్నీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ప్రజల చేత చీత్కరింపబడిన వాళ్ళు ప్రజలు ఓడించిన వాళ్ళు వీళ్ళు మా దశాదిశ నిర్దేశించడం ఏంటి అని అటు ప్రజలు ఇటు పార్టీ వాళ్ళు ఇదేం కర్మరా బాబు మాకు అని వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితులు కూడా ఎంత దురదృష్టం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ప్రతి ఎలక్షన్ కి తను ఇచ్చిన మానిఫెస్టో ఇది దాన్ని ఇలా నెరవేర్చారు కాబట్టి మా కోట్లేయండి అని అడిగే దమ్ము ధైర్యము తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు అదే మేము దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేస్తున్నాం ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఇచ్చిన మానిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా 98% పూర్తి చేశారు కాబట్టి ఈరోజు నేను మీకు మంచి చేశాను అని మీరు తలస్తే నేను ఇచ్చిన వాగ్దానాలు నా మానిఫెస్టో మీ కుటుంబానికి లబ్ధి చేకూరుంటే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుల్లా అడగటం మనం గమనిస్తున్నాం అలాగే ఈరోజు వై ఏపీ నీడ్స్ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి మేము గడప గడపకు వెళ్ళినప్పుడు పాదయాత్రలో తాను ఇచ్చిన వాగ్దానాలు ఏంటి అవి ఎలా నెరవేర్చారు అవి కాకుండా ఈరోజు జగనన్న సురక్ష గాని జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి కూడా కొడుకులాగా వారి అవసరాలు తెలుసుకొని వాటిని తీర్చి వారికి మంచి ఆరోగ్యాన్ని అందించడం కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు వై ఏపీ నీడ్స్ చంద్రబాబు నాయుడు వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ అని వెళ్ళే ధైర్యం ఉందా దమ్ముందా అని అడుగుతున్నా ఎందుకంటే అలా ఇంటింటికి వెళ్తే మూతి పగలగొడతారు ఈ రాష్ట్ర ప్రజలని తెలిసే తెలుగుదేశం పార్టీ జనసేన ఏపీ హేట్స్ జగన్ అనే ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నారు అంటే ఏది కూడా సొంత ఐడియా ఉండదు జగన్మోహన్ రెడ్డి మంచి చేసి మంచిగా ముందుకు వెళ్తుంటే ఆయన మీద ఎలా బురద జల్లాలని టైటిల్ను మార్చి వెళ్తున్నారే తప్ప వీళ్ళకి రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదు రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది సో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేది లేదు భువనేశ్వరి ఈ యాత్ర చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే లోకేషే చేయలేక యువకులానికి మంగళం పాడితే ఇంకా వీళ్ళు ఏ విధంగా ఫ్యాషన్ షోలోకి వెళ్ళేలాగా జాలీగా వెళ్ళే వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి వచ్చి కష్టపడాలంటే ఏ విధంగా కష్టపడతారు తండ్రి మీద చెప్పులేసినప్పుడే తండ్రి పార్టీ లాక్కున్నప్పుడే తండ్రి చావుకు కారణమైనప్పుడే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళల్లో బాధ అనేది కనిపించల ఇక ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి బాధ వస్తుంది ఇప్పుడు మాత్రం ఏం కష్టపడతారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒకసారి మనం ఆలోచించుకోవాలి సో ఒక్కటైతే నిజం భువనేశ్వరి కోరుకున్న
నిజం గెలవాలి అనేది వాళ్ళ ఆయన లోపల ఉండాలి అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఈ రోజు ఫైబర్ గ్రిడ్ లో గాని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో గాని రాజధాని భూముల్లో గాని రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కాములు చేసిన చంద్రబాబు నాయుడు నువ్వు పర్మనెంట్ గా లోపల ఉండు అన్నట్టు అవడ మొక్కిపోయినట్టుగా ఉంది మరి నిజం గెలవాలంటే అదే కదండి సో ఇప్పటికైనా మీరు తిన్న డబ్బులు కక్కి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కోరి ఆ తర్వాత మీరు బెయిల్ కు వేస్తే కనీస ప్రజల ఆశీస్సులతో బెయిల్ అయినా వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ప్రజల డబ్బులు దోచేసి ఇంకా కూడా ప్రతిపక్షాలైన మీరు ఏదో అధికార పార్టీలో ఉన్నట్టుగా దౌర్జన్యాలు చేసి అలాగే అధికార పార్టీ అన్న వైఎస్ఆర్ మీద బురద జల్లి ఏదో సెంటిమెంట్ లేదా లేకపోతే ఏదో సింపతి కొట్టాలంటే మాత్రం అలాంటి పరిస్థితులు లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా 2024 జగనన్న వన్స్ మోర్ అని రాష్ట్ర ప్రజలు ఫిక్స్ అయ్యారన్న విషయాన్ని తెలుసుకోండి।